2024లో ఎవరికి ఇస్తారు మీరు ఛాన్స్? పవన్ కళ్యాణ్ గారుగా, చంద్రబాబు నాయుడు గారుగా, జగన్ గారుగా? వీళ్ళిద్దరి నాయకత్వం చూసాం కాబట్టి నేను పవన్ కళ్యాణ్ కే ఇస్తాను. విజయవాడ ఎస్ఆర్కే కాలేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ రానున్న 2024లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతాం. ఓట్ బహిర్గతం చేయకూడదు కాబట్టి యూత్ కి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఓట్ చేయాలనుకున్నది మీరు మీ యొక్క ఫేవరెట్ అని చెప్పి చేయకుండా ఒక మంచి మీ బెటర్ ఫ్యూచర్ కోసం ఓట్ చేయండి. సో వాళ్ళు ఇచ్చే దానికి కట్టుబడి కాకుండా మీకు ఎవరైతే ఇష్టం ఎవరైతే దేనికి సపోర్ట్ చేయాలనుకుంటారో దానికే చేయండి. ఓకేనా? దేనికోసం ఆశపడద్దు. అండ్ థ్యాంక్ యూ. అందరూ కలిసి మనం ఒకళ్ళని గెలిపించుకుందాం. అది మంచిగా పవర్ స్టోన్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ అడుగుతున్నారు, జగన్ గారు మరో ఛాన్స్ అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఛాన్స్ అని అడుగుతున్నారు. మీకు ఎవరు కావాలన్నారు? మేబీ జగన్ గెలుస్తారేమో నాకు తెలుసు. మేబీ గెలుస్తారు. ఓకే, నెక్స్ట్ మీరు ఎవరు కొట్టారు? జగన్ కేస్. ఓకే, థ్యాంక్ యూ. మీరు పవన్ కళ్యాణ్? దేనికంటే ఇంతవరకు తను చేయలేదు కదా, ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. ఓకే, థ్యాంక్ యూ. ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు? పవన్ కళ్యాణ్, అభ్యర్థి పవన్ కళ్యాణ్. ఎందుకని? యూనో స్టూడెంట్స్ పట్ల కానీ మాకేసే జేబీడీల పట్ల కానీ ల్యాగ్ అవ్వకుండా ఒక సిస్టర్స్ గురించి కానీ ఈ నేపథ్యంలో ఆయన బాగా ముందుకు రాణిస్తున్నారు. అలాగే ఈ రీసెంట్గా చేసిన ప్రతి స్పీచ్లో చూసినా అవేర్నెస్ గురించి, స్టడీస్ గురించి, మన అక్కలు చెల్లెలు వీళ్ళ గురించి వీటిలో ఎంతలో ముందుకు తీసుకొస్తున్నారు. సో దట్ ఎవరు సపోర్ట్ సార్? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు? పవన్ కళ్యాణ్ 100%. ఎందుకని? ఎందుకంటే ఇప్పటికే చాలా కుటుంబాలు తమ సొంత డబ్బులతో సాయం చేశాడన్న. దాదాపు 300 మంది పైగా కౌలు రైతులు సాయం చేశాడు తమ సొంత డబ్బులతో. అలా అలాంటి వాడు సీఎంగా అయితే ఇంకా జనాల్ని ప్రభుత్వం నుండి వచ్చే డబ్బుతో ఇంకా చాలా చేయొచ్చు. అట్లానే కాకుండా ఇప్పుడు రాజకీయాలు వచ్చిన కాడి నుండి కాదు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు నుండో సొసైటీ పట్ల కానీ ప్రజల పట్ల కానీ చాలా మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ అడుగుతున్నారు, జగన్ గారు మరో ఛాన్స్ అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకో లాస్ట్ ఛాన్స్ అడుగుతున్నారు. మీరు పవన్ కళ్యాణ్? దేనికని? ఆయన బాగా పరిపాలిస్తారు రాష్ట్రాన్ని, ఆయన మనకు వస్తే మంది రాష్ట్రం అనేది. పవన్ కళ్యాణ్ అన్న ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? చేసుకున్నాం పక్కా పవన్ కళ్యాణ్. ఎందుకంటే మెయిన్గా జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేనైతే సినిమా పరంగా అయితే ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం లేదు. ఎప్పుడైతే ఆయన 2019లో ఓటమి చవి చూశారు ఆ తర్వాత ఆయన నుంచి వచ్చిన మాటలు నన్ను ఇన్స్పైర్ చేసినాయి. నేను కన్ఫర్మ్గా చెప్తున్నా ఆయన తీసుకున్న అంశాల మీద కానీ లేకపోతే ఆయన ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంట్ చేసినా కానీ దాని మీద నాకు నేను విమర్శించవచ్చు లేకపోతే నేను చర్చించవచ్చు ఏదైనా కానీ ఆయనతో ఉండొచ్చు ఉండకపోవచ్చు. అంటే ఆయన తీసుకున్న ఒక ఏదైనా ఒక టాపిక్ మీద ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ చనిపోయేంత వరకు మంటే పవన్ కళ్యాణ్కే ఓట్ అన్న. ఆయనతో పాటే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. 2024లో పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ అడుగుతున్నారు, జగన్ గారు మరో ఛాన్స్ అడుగుతున్నారు, అదే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఛాన్స్ అడుగుతున్నారు. ఎవరికి ఇస్తారు ఛాన్స్? ఫస్ట్ ఛాన్స్, ఫస్ట్ ఛాన్స్ పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ ఎందుకని? ఫస్ట్ ఛాన్స్ కదా, ఫస్ట్ ఛాన్స్ కదా, బాగా చేస్తారని చెప్పేసి. ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? నా ఇవన్నీ అన్నారు, ఇంకా చేయించుకోవాలి ఇప్పుడు. ఇక్కడ రానున్న 2024 ఎలక్షన్స్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఛాన్స్ అడుగుతున్నారు, అలాగే జగన్ గారు మరో ఛాన్స్ అడుగుతున్నారు. మీరు ఎవరికి పోతున్నారు ఆ ఛాన్స్? పవన్ కళ్యాణ్కి. రీజన్? అంటే తనకి ఒక ఛాన్స్ ఇద్దామని. అదే, దేనికని? ఒక ఛాన్స్. ఒక ఛాన్స్ ఎందుకంటే తను కూడా ఎప్పుడు రాలేదు కదా ఫస్ట్ టైం, ఎప్పటి నుంచి అలవాడు అనుకుంటున్నాడు కాబట్టి తనకి ఇద్దాం అనిపిస్తుంది. జగన్? జగన్ దేనికని? ఎడ్యుకేషన్ ఫెసిలిటీ చాలా బాగున్నాయి అని చెప్పి దానికోసం. థ్యాంక్ యూ. ఎవరికి ఇస్తారు ఛాన్స్? పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఛాన్స్ అడుగుతున్నారు, అదే జగన్మోహన్ గారు మరో ఛాన్స్ అడుగుతున్నారు. ఎవరికి ఇస్తారు? పవన్ కళ్యాణ్ గారికి. దేనికని? అంటే ఒక ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం అండి. మీరు? నేను పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ట్రై చేసి ఎవరికైనా ఇనిషియల్ ఛాన్స్ ఇవ్వాలి కదా, కానీ జగనే వస్తాడు, అది ఇనిషియల్ ఫేజ్ అంతే. అంటే ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. ఏ వ్యవస్థ సరిగ్గా బాగాలేదు కదా అన్న, ప్రతి దాంట్లో రావట్లేదు. ఏ
పవన్ కళ్యాణ్ వస్తే అన్ని మారతాయని నమ్మకం అంతే. మిగిలిన రెండు ఇప్పుడు దాకా చూసాం కదా అన్న, కొత్త జనసేన వస్తే ఏమైనా చేంజెస్ ఉంటాయని? ఓటు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం చేసుకున్నాం అన్న. జగన్ అనుకుంటున్నాను, ప్రజెంట్ నాకు బాగానే ఉంది. ఇప్పుడు నేను ఫ్రీ సీటే వచ్చింది, ఫ్రీ అంబాస్మెంట్ అవన్నీ బాగానే పడుతున్నాయి. సో నేను జగన్ అనుకుంటున్నాను. అంది గ్లాసే అన్న. దేనికని అంటే డెవలప్మెంట్ ఇప్పుడు జగన్ కి ఇచ్చాం, ఎలాగో జగన్ సార్ కి ఎలాగో ఇచ్చాం మనం. అలాగే ఒక ఛాన్స్ పవన్ కళ్యాణ్ గారికి కూడా వస్తే ఎలా ఉండిద్ది, ఎలా ఇస్తారు, ఎలా ఉండిద్ది పరిపాలన అనేది చూద్దామని తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారా, జగన్ గారికి ఇస్తారా, లేదా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారా? పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాం. దేనికని? ఎందుకంటే అంటే ఇప్పుడు కొన్ని ఆయన తను పవన్ కళ్యాణ్ వస్తే ఏమన్నా చేంజ్ ఉంటుందేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాం కాబట్టి ఆయనకే ఇస్తామని అనుకుంటున్నాం. సేమ్ ఆన్సర్. పవన్ కళ్యాణ్ గారు. పార్టీ గుర్తండి, జనసేన పార్టీ గుర్తు. గ్లాస్. పవన్ కళ్యాణ్ గారుగా, జగన్ గారుగా, చంద్రబాబు నాయుడు గారుగా? చంద్రబాబు నాయుడు. నేనైతే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. అలా ఏం లేదు, ఈసారి తను ఎక్కితే ఎలా ఉండిద్ది అని అంతే. మీరు చంద్రబాబు నాయుడు దేనికి? అంటే ఆల్రెడీ హాఫ్ మొత్తం డెవలప్ చేశారు, ఇంకా ఇస్తే ఇంకా హాఫ్ చేస్తారు కదా అని. ఓకే, గణేష్ అన్న. శశియ అన్న. చంద్రబాబు. ఎవరికి ఇస్తారు ఛాన్స్, పవన్ కళ్యాణ్ గారిగా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిగా, జగన్ గారిగా? పవన్ కళ్యాణ్. దేనికని? అంటే సిద్ధాంతాలు అయిన వచ్చి పార్టీ వ్యక్తిగత అభిప్రాయం సహాయం చేయడం అందరికీ ఇష్టం. మీరు? జనసేన. ఎందుకు? ఎందుకని? లేదంటే ఇప్పుడు జగన్ పెట్టిన అట్ల కన్నా ఏది క్లిక్ అవ్వలేదన్న. అదాను చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం చాలా ఉందన్న. ఈ పవన్ కళ్యాణ్ అనేది కొంచెం అర్థం చేసుకోవడం కానీ అందరి దగ్గరికి వచ్చి కనుక్కోవడం కానీ ఆ స్టైల్ నాకు నచ్చిందన్న. ఎవరికి ఇస్తారు 2024లో ఛాన్స్? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దేనికి? ఎందుకని? మాకు ఇష్టం కాబట్టి. మీరు పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ అడుగుతున్నారు, జగన్ గారు మరో ఛాన్స్ అడుగుతున్నారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఛాన్స్. ఎవరికి ఇస్తారు ఛాన్స్? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పరిపాలన చేసాం, జగన్ పరిపాలన ఇప్పుడు చూస్తున్నాం. ఈ సరి జగన్, సరి పవన్ కళ్యాణ్ పరిపాలన చూద్దాం. సరే, జగన్ పవన్ కళ్యాణ్ ఓటనాది. ఎందుకని? ఎందుకని? కారణం? ఎందుకంటే వాళ్ళ ఇద్దరు పరిపాలన చూసాం కాబట్టి ఈసారి ఈయన ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాం. ఓటు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? చేసుకున్నాం. నువ్వు ఒకటి వేస్తావు, ఇంట్లో చూపిస్తావు? వేపియాలి ఇంట్లో వాళ్ళకి. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారుగా, చంద్రబాబు నాయుడు గారుగా, జగన్ గారుగా? చంద్రబాబు. ఎందుకని? ఆయన డెవలప్మెంట్ చూసాం కాబట్టి నెక్స్ట్ టైం కూడా వస్తే బాగుంటుందని. 2024 ఎలక్షన్స్కి ఇంకా ఒక సంవత్సరమే గ్యాప్ ఉంది. మీరు ఎవరికి ఇస్తారు ఛాన్స్? చంద్రబాబు నాయుడు గారిగా, పవన్ కళ్యాణ్ గారిగా, జగన్ గారిగా? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని? ఎందుకంటే ఛాన్స్ ఇప్పుడు ఇద్దరికి ఛాన్స్ ఇచ్చాం, ఈయన కూడా ఛాన్స్ ఇస్తే డెవలప్ అవుద్దని. ఓటు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? అయిపోయింది. ఓకే, పవన్ కళ్యాణ్ సార్. సేమ్. దీనికి ఎందుకు పవన్ కళ్యాణ్? తనన్నట్టే సేమ్ ఫీలింగ్. మరి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్. ఎందుకంటే మన రాష్ట్రం ఇప్పటి వరకు క్యాపిటల్ లేదు, ఒకటి డెవలప్ అవ్వలేదు, ఏది మల్టీనేషనల్ కంపెనీలు లేవు. అందుకే పవన్ కళ్యాణ్ మొన్న అన్నారు, నేను వస్తే మల్టీనేషనల్ కంపెనీలు ప్రతి ఒక్కరు జాబ్ ఇస్తామని నేను అనుకున్నాను. అందుకే మనం ఒక ఛాన్స్ అవ్వాలి, ఇద్దరికి ఛాన్స్ ఇచ్చాం కాబట్టి ఈసారి కూడా పవన్ కళ్యాణ్ సార్కి ఇద్దామని. మీ పేరేంటి? వినయమ్మ. రానున్న 2024 ఎలక్షన్స్కి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారా, లేకపోతే జగన్ గారికి ఇస్తారా ఛాన్స్? పవన్ కళ్యాణ్. ఎందుకని? ఎందుకంటే ఆయన ఇప్పుడు జనాలకి బాగా చేస్తున్నారు కదమ్మా. ఆయన ఇప్పుడు అంటే గెలవకముందే ఏమైనా చేస్తుంటే, గెలిచిన తర్వాత ఇంకా చేస్తారు. ఏమో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ సార్కి అయితే ఇస్తారన్న. ఎందుకంటే సార్కి కొంచెం ఎక్కువ న్యాయం ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది న్యాయపరంగా వెళ్ళాలి, ఎక్కువగా న్యాయంగా ఉండాలి, జాబ్స్ రావాలి, క్వశ్చన్ చేయాలి, ఏమైనా అడగాలి, రైట్స్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ కామన్ పీపుల్కి ఏమైనా ధైర్యం కావాలంటే అడగను. కానీ ఇప్పుడు పవన్ సార్ ఉంటే ఓకే, నాకు స్ట్రెంత్ ఉంది, నాకు బలం ఉందని చెప్పి అడుగుతాం. అది నా మా ఒపీనియన్ అయితే పవన్ సార్ రావచ్చు అని అనుకుంటున్నాం. అది పవన్ కళ్యాణ్. ఎందుకండి ఏమంటన్నా? మనం ఏం చేద్దాం పవన్ కళ్యాణ్. 2024 ఎలక్షన్స్కి ఎవరికి ఇస్తారు ఛాన్స్? పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ ఇస్తారా, లేకపోతే జగన్ గారికి మరో ఛాన్స్ ఇస్తారా, చంద్రబాబు నాయుడుకి లాస్ట్ ఛాన్స్ ఇస్తారా? చంద్రబాబు ఇచ్చే ఛాన్స్ అవకాశం ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబుకి ఇచ్చే
నేనైతే చంద్రబాబు కొట్టేస్తా. ఎందుకంటే ఆయన కంపెనీలు తెస్తాడు మంచిగా, పరిపాలన బాగా చేస్తాడు. ఈ సీఎం జగన్ ఏంటంటే పట్టించుకోవట్ల మెయిన్ కంపెనీస్ గురించి. నేనైతే చంద్రబాబుకే మీరు నేనైతే చంద్రబాబు పక్కా వేస్తాను. నెక్స్ట్ ఎలక్షన్స్లో చంద్రబాబుకి పక్కా కొట్టేస్తాను. ఎవరికి ఇస్తారు ఛాన్స్? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఆల్రెడీ మనం జగన్ చూసాం, పవన్ కళ్యాణ్ చూడలేదు. కాబట్టి జగన్ ఎలా చేస్తారో మనందరికి తెలుసు. ఆల్రెడీ 5 ఏళ్ళ నుంచి రాజధాని పెట్టట్లేదు. కాబట్టి సార్ ఎలాగైనా సరే మనం జనసేన కోటేసి పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలి. ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా? యా కంపల్సరీ. ఓకే థ్యాంక్ యూ. ఐ విల్ రిక్వెస్ట్ యూ ఆల్ టు టేక్ ది ఓట్ ఫర్ కంపల్సరీ అండ్ వీ కెన్ ఓట్ ఫర్ జనసేన అండ్ మేక్ ద పవన్ కళ్యాణ్ సీఎం. ఓకే థ్యాంక్ యూ అండి. పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్సా, చంద్రబాబు నాయుడు గారికి ఒక ఛాన్సా? సరే సరే ఎవరికి ఇస్తారా ఛాన్స్? ఒక ఛాన్స్ పవన్ కళ్యాణ్. ఎందుకని అంటే అద్దరం చూసాను కొత్త పదాలను చూడడం. ఓకే మీరు కొత్త ఫస్ట్ టైం అంటే మేము ఫస్ట్ టైం వేస్తున్నాం కదా, మేము కూడా ఒకసారి ఫస్ట్ ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? ఆన్ ద వే అంటే ప్రాసెసింగ్లో ఉంది ఇంకా. ఎవరికి ఇస్తారు ఛాన్స్? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఒక ఛాన్స్. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు? పవన్ కళ్యాణ్ ఇద్దాను. ఎందుకని ఇప్పుడు డెవలప్మెంట్ అనేది పవన్ కళ్యాణ్ అయితే బాగా చేస్తున్నాడు తన సొంత డబ్బులతో. జగన్ అనేది జగన్ సార్ అనేది కొంచెం చేస్తున్నాడు కానీ కాకపోతే ప్రజలకు నెగిటివ్ థాట్ వచ్చింది కదా, ఆ నెగిటివ్ థాట్ రాకుండా చూసుకోవాలి సీఎం అనేవాళ్ళు. అది అందుకే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓటర్ అనిపిస్తాం కొత్తగా ఆలోచిస్తున్నారు, మా అంతా కరప్షన్ లేని కంట్రీని తీసుకొద్దామని అంటున్నాడు. సో కాబట్టి పవన్ కళ్యాణ్ స్వామి కోరుతున్నాను. 24లో ఎవరికి సపోర్ట్ చేస్తారు? పవన్ కళ్యాణ్. ఎందుకని ఆయన మనస్తత్వం బాగుండుద్దాం, ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన గురించి చూసుకొని అంటే ఒక వస్తే ఆయన అనుకోవాలి ఇంకా చాలా మంది రావచ్చు అనే నమ్మకం. ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? అయిపోయిందన్న, ఈ సంవత్సరం వచ్చిందిగా పవన్ కళ్యాణ్ వస్తాడు. మీరు ఒకళ్ళు చేస్తారా, మీ ఇంట్లో వాళ్ళు? ఇంట్లో వాళ్ళ గురించి నాకు తెలియదు, నా ఫ్రెండ్స్ నాతో ఉన్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్. ఛాన్స్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు? పవన్ కళ్యాణ్. నేను పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ బీజేపీ కాంబోనే అండి, ఆ కాంబోనే వచ్చింది అండి పవన్ కళ్యాణ్. ఎందుకని? ఎందుకంటే కొత్త పరిపాలన, కొత్త సీఎం ఎలా ఉంటుంది అని చూద్దామని, ఒకటి వస్తే ఏదైనా డెవలప్ అవుతున్నాయో అనుకో నాకు కొంచెం ఆశ. సేమ్ 24 ఎలక్షన్స్లో ఎవరికి ఇస్తారు ఛాన్స్? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు? మేమైతే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేద్దాం అనుకున్నాం అన్న. ఎవరు? మాది అవనిగడ్డ దగ్గర బోదరపల్లి. అయితే ఇక్కడ చదువుకుండా వచ్చాం మామూలుగా బీటెక్ ఫస్ట్ ఇయర్. హాస్టలా? హాస్టల్, ఇక్కడే కాలేజ్ హాస్టల్లో ఉంటున్నాము. ఎందుకని పవన్ కళ్యాణ్? ఎందుకనంటే మాకు అదొక ఇష్టం, పవన్ కళ్యాణ్ అంటే మాకు ఇష్టం, అందుకని సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాం. ఓటర్ రిజిస్ట్రేషన్ అంటే ఈ సంవత్సరం అయింది, నువ్వు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఓటు పడిద్ది కదా. ఓకే మీరు? నేనంటే జగన్ ఫ్యాన్ అన్న, జగన్ మళ్ళీ జగన్ వస్తాడని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకని? ఎందుకంటే అతను చేసిన అంటే నవరత్నాలు పెట్టాడు కదా, పదవులు డబ్బులు ఇవన్నీ అమ్మది, అది జీవీడి జగన్ అన్న విద్యా దీవెన స్టూడెంట్స్ ఇస్తున్నాడు కదా, అమ్మఒడి పిల్లలు వస్తున్నాయి కదా, అట్లా అట్లా అని చెప్పి పరిపాలన బాగానే ఉంది కాబట్టి మరలా జగనే వస్తాడని నా అభిప్రాయం. 2024లో ఎవరికి ఇస్తారు ఛాన్స్? పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్సా, జగన్ గారికి మరో ఛాన్సా, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారికి లాస్ట్ ఛాన్సా? పవన్ కళ్యాణ్కి ఇస్తామన్న ఛాన్స్. ఇంకా సీఎం అవ్వకుండా చాలా చేస్తున్నారన్న, సీఎం అయితే ఇంకెన్ని చేస్తారో చూడాలి కన్నా. ఎవరు మీది? మాది విజయవాడ అన్న. ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? ఇప్పుడు అయితే నెక్స్ట్ ఇయర్ 24లో ఫస్ట్ ఓటు పవన్ కళ్యాణ్ కాస్తాం. ఇంకా మీరు? మాది ఓటు వచ్చేసింది. ఎవరికి వేస్తారు ఓటు? పవన్ కళ్యాణ్. ఎందుకని? అంటే జనాలకు మంచి చేస్తున్నాడు కదా, అందుకనే. మీరే వేస్తారా? మా ఇంట్లో వాళ్ళు చేపిస్తారా? అందరితో మొత్తం ఫ్యామిలీ, మనం ఎంతనే ఫ్యామిలీ ఫ్యామిలీ అంటేనే మనం ఎంత అందరితో పవన్ కళ్యాణ్ చేపిస్తాం. ఇలానే అంటున్నారు పవన్ కళ్యాణ్ పెంచుకొని ఓట్లేదు అంటారు, ఓట్లు వేయట్లేదు అంటారు, ఏంటి మరి దానికి? అప్పుడు అదంతా వాళ్ళు చూసుకున్నారు, ఇప్పుడు మేము చూసుకుంటాం. ఓకే టాటా. 2024లో ఎవరికి ఇస్తారు ఛాన్స్? పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు, చంద్రబాబు నాయుడు? జగన్కి ఇస్తాం. మీరు? జగన్. ఎందుకని? చాలా పథకాలు అమలు చేశాడు, అంటే అన్న మాటలన్నీ ప్రూవ్ చేసుకున్నాడు. మామూలుగా అయితే అందరూ మాట తప్పుతారు, ఈయన మాత్రం మాట మీద నిలబడతారు. ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? చేసుకున్నారు. మీది? మాది రామనగర్. 2024లో ఎవరు సపోర్ట్ ఇస్తారు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు? పవన్ కళ్యాణ్. మీరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వస్తారు క్రేజ్ వల్ల, ఇంకా క్రేజ్ ఇంకా అతను అంటే ఒకసారి జగన్ చూసాం, ఈసారి చంద్రబాబు 2 ఇయర్స్ చూసాం, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ ఓటర్.
చంద్రబాబు గారు అనుకున్నాను. ఎందుకని? ఎందుకంటే ఆయన అమరావతి ఫోన్ చేశారు, హెచ్సిఎల్ అన్ని రావటం కొరకు మెయిన్ రీజన్ ఆయన గన్నవరం దగ్గరికి. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత మొత్తం అన్ని తీసేయడం అంటే కొన్ని జరిగినాయి. అకార్డింగ్ టు మేజర్ ఫ్యాక్ట్స్ చూసుకుంటే చంద్రబాబు గారు చేసింది కొంచెం బెస్ట్, అందుకని చంద్రబాబు గారికి వేస్తాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు, టీడీపీ ఎందుకు? చంద్రబాబు మంచి చేశాడు కాబట్టి అంతే సేమ్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే గారు, ఒక ఛాన్సా లేకపోతే జగన్ గారికి మరో ఛాన్సా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఛాన్సా? మీ పేరేంటి? ప్రదీప్. ఎవరికి సార్ మీ ఛాన్స్? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని? నమ్మకం కలిగింది, ఆయనతో అభివృద్ధి సాధ్యమని మేము భావిస్తున్నాం. ఆయన చేసే అధికారంలో లేకపోయినా చాలా మంచి పనులు చేస్తున్నారు. కౌలు రైతులు చనిపోవటం కానీ లేదంటే మచిలీపట్నంలో రోడ్స్కి వాటికి ఇవ్వటం కానీ ఇవన్నీ చాలా మంచిగా అనుభవిస్తున్నాను. ఇప్పుడున్న ప్రభుత్వం జగన్ గారు చేసేది అప్పులతో సంక్షేమం చేస్తున్నారు. అప్పులతో సంక్షేమం సరికాదని మేము భావిస్తున్నాము. ఒక రూపాయితో అప్పు చేసి 2 రూపాయలు కట్టే బదులు 1 రూపాయి దాచి 0.5 రూపాయి సగం పంచేటట్టు ఉండాలి, కానీ ఇలాంటివి ఉండకూడదని మేము భావిస్తున్నాము. మా అంతేకాకుండా మా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ రీఎంబర్స్మెంట్ 35,000 ఇచ్చేది 6 మంత్స్కి 35,000. 35,000లో 4 విడతలుగా చేసి దాన్ని ఫింగర్ ప్రింట్ అని చెప్పి వాటని చెప్పి పేరెంట్స్కి ఇబ్బంది పెట్టడం, ఇలా అటు ఇటు తిప్పించడం ఇలాంటివి చేస్తున్నారు. అంతేకాకుండా ఒక టర్మ్ 2 టర్మ్స్ 1 నుంచి 2 టర్మ్స్ దాకా వేయలేదు, అవి కూడా వేయాలని చెప్పి డిమాండ్ చేస్తాము. అంతేకాకుండా నా ఆలోచన ఏంటంటే టెక్నికల్గా సాఫ్ట్వేర్ అలాంటివన్నీ ఇక్కడ లేవు, అవి ఉండాలని కోరుకుంటున్నాము. నాన్ టెక్నికల్గా వచ్చేసి అగ్రికల్చర్ ఫార్మింగ్ జాబ్స్ అన్నీ క్రియేట్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నాము. కూలి పని సాగు పని చేసే వాళ్ళకి ఫార్మింగ్ జాబ్స్ ఉంటే వాళ్ళు దృష్టి మళ్ళకుండా వాళ్ళు జాబ్స్ సాఫ్ట్వేర్ వరకు వెళ్లకుండా అన్ని రంగాలకి ఉండేటట్టు ఉంటారని చెప్పి నేను భావిస్తున్నాను. ఫార్మింగ్ జాబ్స్ ఉంటే చాలా బాగుంటుందని భావిస్తున్నాము. వీటి విధానం ఎలా ఉండాలంటే సొంత భూమి నాడు గవర్నమెంట్కి లీజ్కి ఇచ్చేటట్టు వాళ్ళ అంగీకారంతో, అంతేకాకుండా ఏ సమయంలో ఎంత భూమిలో ఎంత పంట పండించాలి, ఏం పంట పండించాలి చెప్పి అధికారులను నియమించాలని కోరుతున్నాము. జిల్లాకి ఒక 6 నుంచి 12 బృందాలు నియమిస్తే వాళ్ళు ఏ సమయంలో ఏ పంట పండించవచ్చు వాళ్ళకి ఒక అవగాహన కలిగించేటట్టు ఉండాలని కోరుకుంటున్నాం. పెస్టిసైడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం అంతే. థ్యాంక్ యూ. ఎవరికి ఇస్తారు మీరు ఛాన్స్? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు, జగన్ గారు? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని? ఎందుకంటే కారణం అని చెప్తాను, నేను బీజేపీ అని పైకే కదా. ఓటు రిజిస్ట్రేషన్ చేస్తున్నా. ఓటు ఇంకా లేదు. ఓకే, మీరు? నాకు ఇంకా రాలేదన్నా. ఎవరు కోట? మేము పవన్ కళ్యాణ్ గారు అవుతాం. ఎందుకని? అంటే ప్రజెంట్ ఇప్పుడు తనే ఉన్నాడు కాబట్టి మా యంగ్స్టర్స్ అందరం తనే తీసుకుంటాడు. అయితే నేను 2014 ఎలక్షన్లో జగన్ గురించి, అసలు జగన్ పార్టీలో తిరిగానండి నేను. నేమనూరులో దగ్గర 150 ఓట్ల నుంచి 200 వరకు ఓట్లు వేయించిన వ్యక్తినండి నేను జగన్ గారికి. ఆయన ఏదో మంచి చేస్తాడు, మాలాంటి కూలోల్ని కొంచెం ఇదిగా చేసి కొంచెం విద్యార్థులకు కానీ ఎవరికైనా కానీ జాబులు మంచిగా ఉద్యోగస్తులకి ఉద్యోగాలు వచ్చే విధంగా ఆయన పెట్టుబడులు తీసుకొస్తాడు అనుకుని మేము జగన్ గారికి ఓటేసే, ఆ పక్క టీడీపీ వాళ్ళని కూడా జగన్ గారికి ఓటేసే విధంగా మేము వాళ్ళని కొలపతం చేసి వాళ్ళకి వేయించామండి. దగ్గర నాయి 20,000 నుంచి 30,000 వరకు నేను పార్టీకి ఖర్చు పెట్టానండి జగన్ గారు పార్టీలో ఉన్నప్పుడు. వైసీపీలో తిరిగాను ఇంకా ఇది నా వల్ల కాదని చెప్పి ఇంకా నీతిని నిజాయితీవంతమైన పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో నేను పవన్ కళ్యాణ్ గారి వెంట నడవాలని ఆయన పార్టీలోకి వచ్చి వేమనూరులో జనసేన పార్టీని కొంచెం బలోపేతంగా చేసి ఎంతవరకు నా వంతు నేను కృషి చేస్తున్నానండి జనసేన పార్టీని పై వరకు తీసే విధంగా. అది ఇంకా ముందు అసలు జగన్ గారి పేరెత్తే నాకు అసలు కాలిపోతుందండి ముందు. అది ఎవరికి వేస్తారు చెప్పలేం. ఇంకే వేసేదే ఉందండి, ఇంక పవన్ కళ్యాణ్ గారికి వేస్తాం. ఇంకా చంద్రబాబు నాయుడుని చూసాం, జగన్ గారిని చూసాం, ఇంకేసేది పవన్ కళ్యాణ్ గారికి. వాళ్ళిద్దరూ ఇంక చేయలేరు, రాష్ట్రాన్ని నాశనం చేస్తారు ఇంక వాళ్ళిద్దరు కలిసి. ఇంకేసేది ఇంక పవన్ కళ్యాణ్ గారికి. ఆయనే ఒక రాష్ట్ర భవిష్యత్తు ముందు తీసుకెళ్లే విధంగా ఉంటాడు తప్పితే ఆయన 1 రూపాయి కూడా ఖర్చు పెట్టడు. ఆయన ఉన్న రూపాయే, ఆయన దగ్గర ఉన్న రూపాయే ప్రజలకు పెడుతున్నాడు కౌలు రైతు భరోసా యాత్ర అని చెప్పి. రైతులు నష్టపోయిన చనిపోయిన కౌలు రైతులకు చాలామందికి ఆయన ఒక సొంత సినిమాలు చేసుకున్న డబ్బు, ఆయన సినిమాలు చేసేది కూడా కౌలు రైతుల కష్టాలు తీర్చడానికి తప్పితే
ఆయన సొంత లాభం గురించి సినిమాలు చేయట్లేదు. అది ఒక మీరు అదొక స్ఫూర్తిని తీసుకుని ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసే విధంగా అందరూ కృషి చేస్తారనుకుంటున్నాను నేను. అది